వైఖరి, జిల్లా కేంద్రాలపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి వర్యులు మన రథ సారథి గారైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రం మొత్తం 13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో మన కావల్లో కూడా మన ఇన్ఛార్జీల యొక్క ఆధ్వర్యంలో మన అందరం ఇక్కడ సమకూరి శాంతియుతంగా అన్యాయంగా మూసివేసిన అన్నా క్యాంటీన్ని పేద పరిగణ వర్గాల కోసం కేవలం పేదల కోసంగానే 5 రూపాయలకి వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాలనే తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రం మొత్తం అన్నా క్యాంటీన్ని ప్రారంభించిన సంగతి మనందరికి తెలిసిన విషయమే. మన కావల్లో కూడా ఈ రోజున మన కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, మన పార్టీ నాయకులు, అన్ని మండల పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ మెంబర్లు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నందమూరి అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, విష్ణువర్ధన్ రెడ్డి గారి అభిమానులు అందరూ ఇక్కడ మనమంతా ఒక ఇదిగా ఏర్పాటు జరిగి ఇక్కడ ఈ రోజున మనకి అన్యాయంగా మూసివేసిన అన్నా క్యాంటీన్ని తిరిగి మళ్ళా ఓపెన్ చేసేదానికోసం నిమిత్తమే భాగంగా మన నిరసన తెలిపేదానికోసంగా ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క సోదరులకి, సోదరిమణులకి, నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి ముందుగా పాదాభివందనం చేసుకుంటా ఉన్నాం. కార్యక్రమం చూసుకున్నా ఏదైనా అభివృద్ధికి కానివ్వండి, సంక్షేమ పథకాలు కానీ ఎన్నో ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని, ప్రతి ఒక్క ప్రజావేదికలు కానివ్వండి, అన్ని కూల్చటం, అన్ని ప్రతిదీ అన్యాయం చేయటం ఇది ఎంతవరకు సబబు అని అంటున్నాను. ఎవరైనా లీడర్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా కోయిన్సైడ్ అయి ఏ పని చేస్తే మంచిగా ఉంటది, ఏ పని ఏ ప్రభుత్వంలో కానీ మంచి కార్యక్రమాలు చేపట్టారు అది మనం కూడా చేద్దాము, ఇంప్లిమెంట్ చేద్దామని అనుకోవాలి. ఉన్న ప్రోగ్రామ్ ని, ఉన్న అన్నా క్యాంటీన్ ని ఆపివేస్తే ఎంతవరకు సమంజసం అని మేమందరం ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు అన్నా క్యాంటీన్ సంబంధించి ఎప్పుడైతే మేము ప్రారంభించామో ప్రతి ఒక్కరికి దాదాపుగా 500-600 మంది పేదవాళ్ళందరూ వచ్చి ఇక్కడ భోజనాలు చేయటం, టిఫిన్లు చేయటం అన్ని అందరూ తింటున్నారు. దానికి ఎంక్వైరీ కూడా మేమందరం వచ్చిందాం. మా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కానివ్వండి, అందరం కలిసి కార్యకర్తలు కానివ్వండి, ఎలా పెడుతున్నారు భోజనం అని చెప్పని ఎంక్వైరీ చేస్తున్నాం. మంచిగా భోజనం పెడుతూ కూడా ఎందుకు ఆపేశారు, దీనికి లోటుపాట్లు అనేది మాకేమీ అర్థం కావట్లేదు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఒక వ్యక్తి చిరస్థాయిగా ఒక కుటుంబానికి పెద్దగా ఉంటాడు. అతని జీవన కాలం అంతా ఆ కుటుంబం పెద్దగా ఉంటాడు కాబట్టి ఆ కుటుంబం యొక్క నిర్ణయాలు అతనే తీసుకుంటుంటాడు. అతని నిర్ణయాల మేరకు అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటుంది, లేక 10 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటుంది. ఎవరు శాశ్వతంగా ఉండరు. మారిన తర్వాత అయినా ఒకటి మాత్రం శాశ్వతంగా ఉండాలి. రాష్ట్రంలో ఉన్న అట్టడుగు నివసిస్తున్న ప్రజానీకాన్ని, వారి యొక్క స్థితిగతుల్ని, వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా దాన్ని మెరుగుపరిచేదానికి ఆలోచించాలి. ఆరోజు ఈ అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. అది ఏ వ్యక్తిగతంగా ఏ తెలుగు తమ్ముళ్లకో ఏ కాంట్రాక్టర్కో దీని యొక్క నిర్వహణ ఇచ్చుంటే మళ్ళా దాంట్లో మనం అభియోగాలు ఏదైనా ఎదుర్కొంటామనే ఉద్దేశంతో ఆయన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి దాని బాధ్యత ఇవ్వడం, వాళ్ళు దాన్ని నిజంగా నాణ్యమైన భోజనం అందరికీ అందిస్తున్నారనేది ప్రతి ఒక్కరు ఒప్పుకునే విషయమే. ఇలాంటి కార్యక్రమాన్ని ఆపేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి వైఖరి మాన్చుకుని ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే చెప్పారు చాలా మంది లెక్కలు, లక్షల మంది భోంచేశారు, కోట్ల మంది భోంచేశారు అని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది భోంచేశారు ఏంది అనేది కాదు, న్యాయం కోర్టులో న్యాయం జరగద్దంటారు. న్యాయం జరిగేటప్పుడు ఒక అవినీతి పరుడు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి కూడా శిక్షపడకూడదు అనేది మన దేశ యొక్క సిద్ధాంతం. అలాగనే భోజనం ఎంతమందికి లభ్యమవుతుంది, అట్టడుగునున్న వారు ఎంతమంది దాన్ని తిని తృప్తి పొందుతున్నారు అనేది ముఖ్యం. అలా దాంట్లో కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు తినొచ్చు, ఇతర ప్రాంతాల్లో చూసాం ఎవడైనా సమయానికి ఆ టైంలో పోతూ ల్యాప్టాప్ తగిలించుకొని కూడా పోయిండొచ్చు. కానీ వాడు కూడా దాన్ని
తినేదానికి వస్తున్నా అంటే దాని క్వాలిటీ ఆలోచించాలి మనం. ఎంత బాగుంటే వాడు కూడా వస్తున్నాడు, 5 రూపాయలకి ఇంత మంచి భోజనం వస్తుందని 10 మందికి చెప్పుకునే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమం పెట్టారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏదున్నా దాన్ని కొనసాగిస్తూ ఇంకా అదనంగా మీరు నవరత్నాలు పెట్టుకోండి, ఇంకేదైనా పెట్టుకోండి, ప్రజల యొక్క మన్నలను పొందేదానికి, వారికి మనం చేసిన వాగ్దానాలని మనం నిలబెట్టుకునేదానికి కృషి చేసుకుందాం. మంచిది అనేది మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ యొక్క అన్నా క్యాంటీన్ మళ్ళా స్టార్ట్ చేసి దాన్ని సక్రమంగా నడిపించి పేద ప్రజల యొక్క ఆకలి తీర్చాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రధాన నువ్వు అనుకున్నావు ముందుకు వెళ్తున్నావు.